హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వెనుకపాల్. తెలంగాణలో 432 ఉద్యోగాల్ని భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఈ 432 పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఒకసారి పోస్టుల వారీగా చూసినట్టయితే సివిల్ అసిస్టెంట్ సర్జన్ 108 పోస్టులు, అలాగే 216 స్టాఫ్ నర్స్ పోస్టులు, 54 ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు, అలాగే 54 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు. మొత్తం 432 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఏజ్ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అలాగే రిజర్వేషన్స్, అన్ని రకాల అంశాలపైన ఎక్సర్సైజ్ చేసి వెంటనే ఈ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలి అని చెప్పి టీఎస్పీఎస్సీ అధికారులకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు టీఎస్పీఎస్సీకి చేరాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, అన్ని రకాల అంశాలపైన కసరత్తు పూర్తి చేశాక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినప్పటికీ వివిధ కారణాల వల్ల టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్స్ విడుదల కాలేదు. మరికొద్ది రోజుల్లోనే 1x1 నోటిఫికేషన్స్ అనేవి విడుదలయ్యే అవకాశం ఉంది. బాగా ప్రిపేర్ అవ్వండి. తెలంగాణలో ఈ ఏడాది వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్స్ అనేవి విడుదలవుతాయి. తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎప్పటికప్పుడు వచ్చే అఫీషియల్ అప్డేట్స్ ని మన ఛానల్లో అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇవి తెలంగాణ ఆర్థిక శాఖ నుంచి జారీ అయినటువంటి 432 పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి వివరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.